ఈరోజు మనం జీవో నెంబర్ 36 గురించి ఒకసారి చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. అసలు ఎందుకు ఏర్పాటు చేసేళ్ళు, దీని ఉద్దేశం ఏంది, దీని మీద కోర్టు ఏమేమి తీర్పులు ఇచ్చింది, చివరగా అసలు ఈ జీవో నెంబర్ 36 అమలైందా లేకపోతే ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. జీవో నెంబర్ 36, ఓకేనా. జీవో నెంబర్ 36, ఈ జీవోను జారీ చేయటకు గల కారణం ఏంటి, ఆ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. 1968 జూలైలో తెలంగాణ రక్షణల ఉద్యమం అనేది ప్రారంభమైంది. అది కాస్త 1969 జనవరిలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్గా మారింది. అయితే మన ఈ రవీందర్ కానీ, పోటు కృష్ణమూర్తి కానీ ఆమరణ నిరాహార దీక్షలు చేశారన్నమాట. ఇలా చేయడం వల్ల ఉద్యమం అనేది ఉధృతమైంది, ఓకేనా, ఉధృత రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్రం కోరుతూ రోజు రోజుకు ఉధృతం అవుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు విద్యార్థుల ఉద్యమాన్ని చూసి కలవరపడిన సీఎం కాసుబ్రహ్మానందరెడ్డి గారు జనవరి 18, 19 తేదీలలో తన అధికార నివాసమైన ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమం అనేది ఉధృతమైతే ఈ కాసుబ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఎక్కడ అంటే ఆనంద నిలయంలో. ఎప్పుడు అంటే జనవరి 18, 19 తేదీలలో. ఈ సమావేశంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల అమలులో ప్రభుత్వం వైపు నుండి లోపాలు జరిగినవి అని ఆల్ పార్టీ అగ్రిమెంట్లో వెల్లడించారు. మళ్ళీ చదువుతున్న ఒకసారి చూడండి. ఈ సమావేశంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు అమలులో ప్రభుత్వం వైపు నుండి లోపాలు జరిగాయి అని ఆల్ పార్టీ అగ్రిమెంట్లో వెల్లడించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కోసం ఈ జీవో నెంబర్ 36 అనేది జారీ చేయడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు రక్షణల ఉద్యమం ఎప్పుడు మొదలైంది? 1968లో మొదలైంది కదా, జూలైలో మొదలైంది. అది కాస్త 1969కి వచ్చేసరికి ఉధృతమైంది ఉద్యమం. ఎట్లా అంటే మన కొలిశెట్టి రామదాస్ ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఈ రవీందర్ ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఎప్పుడు? జనవరి 8న. ఆ తర్వాత జనవరి 10న పోటు కృష్ణమూర్తి కూడా పాల్వంచలో ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఇది మన రాష్ట్రం అంతా తెలిసి ఇంకా ఉద్యమం అనేది ఉధృతమైంది. దాంతో మన కాసు బ్రహ్మానందరెడ్డి ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిండు. ఎప్పుడు? జనవరి 18, 19లో. ఎక్కడ అంటే ఆనంద నిలయంలో నిర్వహించిన తర్వాత అందులో అందరూ కూర్చున్నారు. అందులో చాలామంది వచ్చి పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు అమలు చేయడంలో వైఫల్యం అయితే జరిగింది, లోపాలైతే జరిగినాయని ఆల్ పార్టీ అగ్రిమెంట్ వెల్లడించడం జరిగింది. ఈ లోపాలను సవరించడం కోసం వాళ్ళు జీవో నెంబర్ 36 అయితే జారీ చేయడం జరిగింది. ఇది జీవో నెంబర్ 36 జారీ చేయుటకు గల కారణం. అయితే ఏం చెప్తుంది ఈ జీవో నెంబర్ అనేది చూద్దాం. ఈ జీవో నెంబర్ 36ను ఎప్పుడు జారీ చేశారంటే 1969 జనవరి 21న జారీ చేశారు. ఎవరు సంతకం చేసి ఈ జీవోను జారీ చేశారని అడిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఎంటీ రాజు. ఎవరు? ఎంటీ రాజు. అక్కడ ఇవ్వని పడ్డది ఎంటీ రాజు జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని జారీ చేస్తూ ఇది తెలంగాణ రక్షణల అమలు కోసం అని ప్రకటించింది. ఏంది? తెలంగాణ రక్షణల అమలు కోసం అని ప్రకటించింది. ఏంది ఈ జీవో ఉద్దేశం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1959 నియమ నిబంధనల ప్రకారం, ఆ నియమ నిబంధనల కింద తెలంగాణ ప్రాంతీయులైన ములికీల కోసం కేటాయించబడిన ఉద్యోగాలకు సరాసరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ, లేక ప్రమోషన్ ద్వారా కానీ, లేక బదలాయింపు ద్వారా కానీ నియమించబడిన నాన్ ములికీలు, ఏంది, డైరెక్ట్గా కానీ ప్రమోషన్ల ద్వారా కానీ బదలాయింపుల కానీ ద్వారా కానీ నియమించబడిన నాన్ ములికీలు ఉంటారు కదా, వారిని తక్షణమే పదవుల నుండి తొలగించబడతారు. అట్లా ఖాళీ అయిన పోస్టులో అర్హులైన ములికీలను నింపబడతారు. ఏంది? ఈ జీవో నెంబర్ 36 చెప్తుంది ఇదంతా, ఓకేనా. నాన్ ములికీలను తొలగించి ములికీలను నియమించాలని చెప్తుంది. ఒకవేళ అర్హతలు గల స్థానికులు లేకపోతే అర్హత కలిగిన స్థానికులు దొరికినంత వరకు ఆ స్థానాలను ఖాళీగా ఉంచాలి. ఇట్లా తొలగించిన ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఉద్యోగాల్లో నియమించాలి. వారి సర్వీస్కు ఎటువంటి విఘాతం కూడా కలిగించకూడదు. అవసరమైతే అదనపు ఉద్యోగాలు కల్పించి అయినా వారిని నియమించాలి, ఓకేనా. ఇది జీవో నెంబర్ 36 ఉద్దేశం అన్నమాట. అయితే ఈ జీవో నెంబర్ 36లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1969 ఫిబ్రవరి 28 లోపులో నాన్ ములికీలను వెనక్కు పంపుతామని ప్రభుత్వం అనేది స్పష్టం చేసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కమిటీల గురించి చెప్పినప్పుడు కూడా చెప్పిన జీవ నెంబర్ 36లో 1969 ఫిబ్రవరి 28 లోపల నాన్ ములికిలను వెనక్కు పంపుతామని ప్రభుత్వం అనేది స్పష్టం చేసింది. ఓకేని, స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ జీవ నెంబర్ 36 ఇట్లా చేసాడు. ఇలా చెప్పడంతోనే కొంతమంది మహిళలు ఏం చేసిల్లంటే, మా భర్తలు ఆంధ్రావారు, వారిని మీరు ఆంధ్రాకు పంపిస్తే ఇక్కడ మేమేం చేయాలి, ఇక్కడ మేము కూడా జాబ్ చేస్తాం, ఎట్లా అని అది హైకోర్టులో కొంతమంది రిట్ దాఖలు చేశారన్నమాట. ఒక 5 ఉద్యోగినులు రిట్ దాఖలు చేశారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాంతం వారిని జీవో 36ను అమలు చేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని వాదించారు. అయితే దీని మీద కొన్ని తీర్పులు ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అవి? ఒకటి చిన్నపరెడ్డి తీర్పు, ఆ తర్వాత సుప్రీంకోర్టు స్టే, ఆ తర్వాత డివిజనల్ బెంచ్ తీర్పు, చివరగా సుప్రీంకోర్టు తీర్పు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒకసారి ఇవన్నీ కూడా షార్ట్కట్లో చూద్దాం. ఏంది? రిట్ దాఖలు చేశారు కదా వాళ్ళు. రిట్ దాఖలు చేసిన తర్వాత చిన్నపరెడ్డి తీర్పిచ్చిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 1969 ఫిబ్రవరి 3న చిన్నపరెడ్డి ఈ జీవో నెంబర్ 36పై తీర్పిచ్చిండు. ఏమనిచ్చిందంటే, ఈ జీవో నెంబర్ 36 అనేది రాజ్యాంగ విరుద్ధం. ఏంది? రాజ్యాంగ విరుద్ధం అని చిన్నపరెడ్డి తీర్పిచ్చిండు. ఓకేనా, ఇప్పుడు 1969 ఫిబ్రవరి 3న. అంటే డైరెక్ట్ ఈ జీవో నెంబర్ 36ను కొట్టివేశాడు. ఓకేనా, అయితే వీళ్ళు ఏం చేసిళ్ళు, కొంతమంది వెళ్ళి ఇక్కడ హైకోర్టులో ఇచ్చిళ్ళు డైరెక్ట్, మళ్ళీ కొంతమంది సుప్రీంకోర్టులో కూడా ఈ జీవో నెంబర్ 36 గురించి రిట్ అనేది దాఖలు చేయడం జరిగిందన్నమాట. అయితే మన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ జీవో నెంబర్ 36 ఉంటుంది కదా, దానిని స్టే విధించింది. దానికి స్టే విధించింది. ఆల్రెడీ అక్కడ ఆయన కొట్టేసింది ఫిబ్రవరి 3నే. కొంతమంది సుప్రీంకోర్టులో మన రిట్ దాఖలు చేస్తే దానికి 1969 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇక్కడ జీవో నెంబర్ 36 చిన్నపరెడ్డి కొట్టేసింది కదా, కొట్టేసిన తర్వాత ప్రభుత్వం అనేది మళ్ళీ డివిజనల్ బెంచ్కు అప్లై చేయడంతోనే మళ్ళీ వాళ్ళు తీర్పిచ్చాలి. ఏమని? 1969 ఫిబ్రవరి 20న హైకోర్టు డివిజనల్ బెంచ్ ములికి నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని, కానీ ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులు వారి ప్రాంతానికి పంపరాదని, వారికి ఉన్న చోటనే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని తీర్పు వెల్లడించిందన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు జీవో నెంబర్ 36 మీద రిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత చిన్నపరెడ్డి అసలు ఈ జీవో నెంబర్ను మొత్తానికి కొట్టివేసిండు రాజ్యాంగ విరుద్ధమని. దీంతో ఈ మధ్యలో కొంతమంది సుప్రీంకోర్టులో కూడా దీని మీద రిట్ దాఖలు చేస్తే అది స్టే విధించింది ఫిబ్రవరి 17న. ఇక్కడ చిన్నపరెడ్డి దీన్ని కొట్టేసిందని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ డివిజనల్ బెంచ్కి అప్లై చేస్తే వాళ్ళు ఇది రాజ్యాంగబద్ధమే, కానీ వారిని పంపకండి, ఆంధ్ర ప్రాంతానికి పంపకండి, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి వారికి అక్కడే చోటు కల్పించండి, అక్కడే ఉద్యోగం ఉంచండి అని తెలియజేసిందన్నమాట. ఆ తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టు మరో తీర్పిచ్చింది. ఏంది? మళ్ళీ వీళ్ళు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసింది కదా, వాటిని నిలిపివేయాల్సిందిగా మళ్ళీ 1969 మార్చి 8న తీర్పునిచ్చింది. ఆ తర్వాత చివరి తీర్పు అనేది వెలువడింది. ఎప్పుడు? 1969 మార్చి 28న. ఏంది అంటే డైరెక్ట్ జీవో నెంబర్ 36ను కొట్టివేసింది. ఓకేనా, ఇది జీవో నెంబర్ 36 గురించి. ఇవన్నీ డీటెయిల్గా మనకు గుర్తుండాలి. మొదటగా ఎప్పుడు రిట్ దాఖలు చేశారు, చిన్నపరెడ్డి ఏమన్నాడు, స్టే ఎప్పుడు విధించిళ్ళు, డివిజనల్ బెంచ్ ఎప్పుడు తీర్పిచ్చింది, ఏమనిచ్చింది, ఇవి ఉన్నాయి కదా. సూపర్ న్యూమరీ పోస్టులు ఏంది, మళ్ళీ చివరకు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, ఏంది, కొట్టేసింది జీవో నెంబర్ 36ని. ఓకేనా, ఇదంతా జీవో నెంబర్ 36 గురించి. లాస్ట్ టైం 2018 మన ఎస్ఏ పేపర్లో జీవో నెంబర్ 36 గురించి అడిగిండు. సో 1-2 సార్లు చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పులాంటి నిరుద్యోగి. మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.